గ్లాసు రవ్వ, గోధుమ రవ్వ 1/4 గ్లాసు, సేమియా దీనికి గాను 1 to 2, దీనికి 1 గ్లాసు వాటర్ సరిపోతుంది. మొత్తం కలిపి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ముందు రోజు నానబెట్టుకున్న శనగలు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. దీనిలో 3 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయించుకోవాలి. తర్వాత 4-5 జీడిపప్పులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. 1/3 పచ్చిమిర్చి. కొంచెం కరివేపాకు. తర్వాత ముందు రోజు నానబెట్టుకున్న శనగలు హెల్తీగా ఉంటాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యూస్ చేస్తే మంచిది. నానబెట్టుకున్న శనగలు ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. మగ్గిన తర్వాత తీసుకున్న రవ్వకు సరిపడా నీరు పోసుకోవాలి, అంటే ఎసరు. కల్లుప్పు వేసుకుంటే మంచిది. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోయిందండి. ఫస్ట్ ఈ నీళ్ళల్లో రవ్వ పోసుకోవాలి. రవ్వ ఉడకటానికి, సేమియా ఉడకటానికి కొంచెం టైం ఉంటుంది, అంటే రవ్వ ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి కొంచెం ముందు పోసుకోవాలి. 1-2 నిమిషాలు అయిన తర్వాత సేమియా పోసుకుంది. ఇప్పుడు సేమియా పోసుకోవాలి. అంతే, 5 నిమిషాలు. ఇంకో 5 నిమిషాలు ఉప్మా రెడీ అవుతుంది. సేమియా, రవ్వ, నీళ్లు కనిపించకుండా పోయిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఎప్పుడు చేసే ఉప్మానే కాకుండా ఇలా కాంబినేషన్లో చేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సేమియా, రవ్వ, శనగలు
కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనకి చెమ్మ తగలకుండా ఉండాలి. రెడీ అయిపోయిందండి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి ఒకటి ఇష్టం ఉంటుంది, ఇంకొకటి ఇష్టం ఉండదు. ఒకరికి గోధుమ ఇష్టం అంటారు, ఇంకొకరు సేమియా ఇష్టం అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తామని అలుగుతుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా కాంబినేషన్ పెట్టామనుకోండి, ఎవరి ఇష్టం పెట్టామన్నది లేకుండా కామ్గా తినేస్తారనమాట. ఉప్మా రెడీ అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసుకుందాం. ఈ కొలతలతో చేసుకుంటే ఉప్మా ముద్దగా రాకుండా ఇలా వస్తుందన్నమాట. సేమియా, గోధుమ రవ్వ, శనగల ఉప్మా రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.